జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల గొడవపై దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్పందించారు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లై ఇలా కొట్టుకోవడం అమానుషమన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీఈఓకి సూచించారు. విద్యార్థులు నష్టపోకుండా వేరే వారిని నియమించాలన్నారు. నేను అనుకుంటా విద్యా శాఖ చరిత్రలోనే అది ప్రప్రథమంగా జరిగిన సంఘటన. ఉపాధ్యాయులే ఇంత నీచాతి నీచాన్ని పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఉపాధ్యాయ లోకానికి కావచ్చు, సమాజానికి, తెలంగాణ సమాజానికి కావచ్చు, మొత్తం విద్యా వ్యవస్థకి ఇది కళంకం. ఇలాంటి వ్యక్తులు విద్యా శాఖలో ఉండడానికి లేదు. దాని మీద ఈరోజు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, దీనివ్యూతో మాట్లాడడం జరిగింది, మీద కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎంబెట్టి అధికారులను ఆదేశిస్తున్నాం, ఎఫ్ఐటీలో క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అతన్ని వేరే ప్రాంతమో, నారాయణకేలో, కమిటీ కలయరో, లేకుంటే తెలంగాణ ఇంకో మూలకో ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా అక్కడ పిల్లలు బలైపోతారండి, బలిపశులు అవుతారు. ఎక్కడైనా తెలంగాణ విద్యార్థి కానీ విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ మన పిల్లలే కాబట్టి అసలు విద్యాశాఖలు ఉండడానికి అతనికి అర్హత లేదు. పరిశీలించి ఇమ్మీడియట్ అతనికి యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, వాస్తవంగా ఈ సంఘటనలో బదిలీ చేస్తే మాత్రం మనం చర్య తీసుకున్నట్టు కాదు. బదిలీ చేయడం కంటే డిస్మిస్ట్రమ్ సర్వీస్ చేసి ఇమ్మీడియట్లీ అతన్ని మెంటల్ హాస్పిటల్ చేయించి ప్రభుత్వ పరంగానే మంచి చికిత్స చేయించాలి. ఈయన ప్లేస్లో ఇమ్మీడియట్లీ కొత్త స్టాఫ్ రిక్రూట్ చేయాల్సిందే జరుగుతుంది.